हाय अंडी, वेलकम बैक टू माय चैनल। దొండకాయ సింపుల్ గా దొండకాయ ఈజీ ప్రాసెస్ లో పొద్దున మార్నింగ్ పిల్లలకి టిఫిన్ బాక్స్ కి సింపుల్ గా ఈజీగా ప్రాసెస్ లో దొండకాయ మనము దాంట్లో పోపు గింజలు వేసుకొని ఒక గరపన్నర ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలండి। ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి మనము, ఎందుకంటే స్లిమ్గా పెట్టుకున్నామనుకో అది మెత్తబడిపోతుంది। ముక్కా దొండకాయ అనేది వేగండి, ఇలా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి, మంచిగా వేయించాలండి। దొండకాయని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి, దూరగా వేయించుకోవాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు కారం అలాంటివి ఏమీ వేయద్దు, జీలకర్ర ఆవాలు నేను మినపగుండ్లు వేసేసాను। ఇలా దొండకాయ వేసానండి, దీంట్లో ఏమీ లేదు। ఇట్లా ఇంకా ఉప్పు కారం వేసుకొని మసాలా వేసుకోవాలి, అల్లం పేస్ట్ అట్లా వేసుకోవాలండి। దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి। పొద్దున పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా దొండకాయ ఫ్రై ఇలా సింపుల్గా ప్రాసెస్లో ఇలా చేసేసి వాళ్ళ టిఫిన్ బాక్స్లో పెట్టుకుని టిఫిన్ బాక్స్లో పెడితే వాళ్ళు మంచిగా తింటారండి। వాళ్ళకి ఇలాంటి రోస్ట్ అంటే పిల్లలకి బాగా నచ్చుతుంది, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసేసి పిల్లల బాక్స్లోకి పెట్టండి, చాలా బాగుంటుంది। ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ।